సుభద్ర, ఏ అలా గతుక్కుమన్నామే? ఏదో తప్పు చేసి దొరికిపోయిందానిలా అలా కంగారు పడతామే? సుభద్ర, ఏమిటిది ఇంత రాత్రి వేళ ఇంత షోక్గా సింగారించుకుని ఎక్కడికెళ్ళొస్తున్నట్టు? సుభద్ర, ఏమిటా మాటలు? నీ ధోరణి నాకేం బాగాలేదు, నీ వరుస నాకంతకన్నా నచ్చలేదు. ఇంతకాలంగా హరితో కలిసిమెలిసి తిరిగినా అతని మనసేమిటో తెలుసుకోలేకపోయాను. ఇన్నేళ్లుగా నేను సాధించలేని దాన్ని ఇట్టే పక్కబెట్టావుడు. ఎక్కడ నేర్చావు ఈ విద్య? ఎంతకాలంగా జరుగుతోంది ద్రోహం? సుభద్ర, నువ్వేదో అపోహపడి లేనిపోయిన నిందలు వేస్తున్నావు. నేనెవ్వరికీ ద్రోహం చేయటం లేదు. నేనిప్పుడు హరి దగ్గరికి వెళ్ళింది నిన్ను పెళ్లి చేసుకోమని నచ్చ చెప్పడానికి. ఓహో, నేను నమ్మాలనే చెప్తున్నావా? నేను నమ్మితే ఎంత, మాంతే ఎంత గాని చిన్నబాబుతో చెప్తానరా. సుభద్ర, ఆయన మనసులో లేనిపోని అనుమానాలు కలిగించి శోభ పెట్టద్దు. ఆయన ఆయన మీద జాలి పడుతున్నావా? అక్కర్లేదు, పద చిన్నబాబుకి తెలిసిరాలి. సుభద్ర, ఏమిటా గద్దెంపు? నేను మనసు పడ్డ వస్తువును నువ్వు దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోలేను. ఒక మంచి మనిషికి బాధ కలిగిస్తుంటే అంతకన్నా చూస్తూ ఊరుకోలేను. వద్దు సుభద్ర, వద్దు. ఏమిటి ఘర్షణ పడుతున్నారు? పోనీ, నువ్వు చెప్పు సుభద్ర. అక్కర్లేదు, నేనే చెప్తాను. మీరిద్దరం చెప్పనక్కర్లేదు, నేనంతా విన్నాను. నేనే చెప్తాను, వినండి. కస్తూరి కొన్న ఈ చీర కదూ మీ పోట్లాటికి మూల కారణం. ఈ చీర కోసం ఇంత గొడవ? ఎంత చదువుకున్నా ఆడవాళ్ళు ఆడవాళ్ళు. సుభద్ర, కావాలంటే నువ్వు కూడా రేపు అలాంటి చీర ఒకటి తెచ్చుకో. దర్శన మనసే.